Subscribe to Color Frames. టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాల్లో ఒకటి సోగ్గాడి నాయన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో సంచలన విజయం సాధించడంతో దీనికి ప్రీక్వెల్ చేయాలని నాగ్ ఫిక్స్ అయ్యారు గత కొంతకాలంగా కథపై కసరత్తు చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది జులై నుంచి బంగారాజు సెట్స్పైకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే ఈ లో మరో సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ ను డిజైన్ చేశారట ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే జయప్రద అని టాక్ వినిపిస్తోంది ఆమె క్యారెక్టర్ సినిమాలో కీలకం అంటున్నారు మొదట నాగ్ చైతు కలయికలో ఈ సినిమా రానుందని వార్తలు వచ్చాయి కానీ చైతు ఈ సినిమాలో జస్ట్ గెస్ట్ రోళ్లు మాత్రమే కనిపిస్తాడట చైతు కొడుకు పాత్రలో అఖిలేని అఖిల్ కనిపిస్తాడని అంటే ఈ సినిమా మొత్తం బంగారాజు అతని మనవడు అఖిల్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం అంటే నాగ్ అఖిల్ కలయికలో తాత మనవల్లుగా ఈ సినిమా రాబోతుందని సమాచారం ఈ క్రేజీ మూవీ ఎప్పుడో మొదలవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇక ఈసారి అన్ని అడ్డంకులను దాటుకొని సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయ్యింది మరి చిన్ని నాయన చిత్రం వల్లే ప్రీక్వెల్ బంగార్రాజ్ కూడా సంచలనం సృష్టిస్తుందని ఆశిద్దాం